रुद्रंगि रैतु वेदिक भवनंलो रैतु बंधु कोऑर्डिनेटर केसी रेड्डी नर्सारेड्डि आध्वर्यंलो रैतु बंधु संबरालु निर्वहिंचारु। मुख्य अतिथिगा जेडपीटीसी गट्ल मीनय्य पाल्गोनि पंट मार्पिडि विधानंतो आदर्शंगा निलुस्तुन्न ముగ్గురు రైతులను సాలువాతో సన్మానించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బంధు సహాయం కింద 50,000 కోట్ల రూపాయలను రైతులకు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు। ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పడానికి రైతు బంధు పథకం నిదర్శనమని అన్నారు। తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ప్రతిపక్షాలు ఆలోచించాలని అన్నారు। బండి సంజయ్ ఎంపీగా గెలిచి రుద్రంగి మండలానికి గాని కరీంనగర్ జిల్లాకి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని చేసిందేమీ లేదని అన్నారు। కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడం మానేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో రైతు బంధు గ్రామ కన్వీనర్ అల్లూరి రాజిరెడ్డి, ఆలయ చైర్మన్ కొమరే శంకర్, నాయకులు గంగం మహేష్, తెరాస మండల ఉపాధ్యక్షుడు చెప్పాల గణేష్, తెరాస యూత్ అధ్యక్షుడు కోడిగంటి శ్యామ్, అధికార ప్రతినిధి ఉప్పులూటి గణేష్, కదాసు లక్ష్మణ్, దాసరి గంగరాజం, గడ్డం నారాయణ, అల్లూరి లచ్చిరెడ్డి, కట్కూరి రమేష్, వ్యవసాయ అధికారి అనూష, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు మనము 50,000 కోట్లు రైతు బంధు తెలంగాణ రైతులందరికీ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది। దేశంలోనే లేనటువంటి ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా మన ముఖ్యమంత్రి గారినే కోరడం జరుగుతుంది। రైతులకు ఇంత సేవ చేస్తూ రైతులకు ఇంకా ఇంతకంటే ఇంకా మెరుగైన అవకాశాలు మనకు ఉంటాయి। మనం రైతులందరం ఏకదాటిగా ఒక దాటిపైకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడూ వెళ్ళవెళ్ళ మద్దతు తెలపాలని కోరుతూ, అలాగే ఈరోజు మన రైతు వేదికలో పంట మార్పిడికి ఊతమిస్తూ మన దగ్గర ఒక 3 రైతులు అల్లూరి లచ్చిరెడ్డి పంట మార్పిడి చేసి పసుపు మొక్కజొన్న జామ తోట పొలాన్ని తక్కువ చేసుకుంటూ ఈ పంటలు పండిస్తున్నందుకు మా రైతులందరి తరపునకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గడ్డం నారాయణ గౌడ్ జామ తోట చేయడం జరిగింది, అతని షెడ్లో మన నాటుకోళ్ళు పెంపకం చేయడం జరిగింది, మరి వడ్లు వద్దనుకొని ఇవన్నీ చేస్తున్నందుకు, అలాగే కట్పూర్ రమేష్ గారు, మరి ఇంతవరకు కూడా మన దగ్గర పూలు వాతి కన్నీలు వాతి మన కూరగాయల తోటల సాగు చేస్తున్నందుకు మన రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను। ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో రైతు వేదికలో రైతు బంధు సంబరాల్లో భాగంగా మరి ఈరోజు 3 రైతులకు సన్మానించుకుంటూ, అదేవిధంగా మరి 3 పోటీల్లో పెట్టి 3 విజేతలకు బహుమతులు ఇచ్చుకుంటూ, అదే విధంగా మొన్నటి రోజున వ్యాసరచన పోటీ రైతు బంధుకు సంబంధించిన వ్యాసరచన పోటీల్లో కూడా విద్యార్థులకు ఈరోజు బహుమతి ఇచ్చుకోవడం జరిగింది। ఈ కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున ఈ రోజుకు 50,000 కోట్ల రూపాయలు నేరుగా రైతు ఖాతాల్లోనే రైతు బంధు ఉపాధ్యాయులైతే ఉన్నాయో 50,000 కోట్ల రూపాయలు మరి ఈ రోజుకు రైతు ఖాతాల్లో చేరిన కనుక ఈ సంబరాలు అనేది మరి గత వారం రోజుల నుంచి కూడా ఈ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తూ రైతు వ్యతిరేక అయిన మోడీ మరి ఈ మరి తెలంగాణను చూసి మరి మా ఇక్కడ ఉనికిపోతాయన్న బాధతోనే లేనిపోని ఆరోపణలు చేస్తారు తప్ప, మరి తెలంగాణ రైతుల పట్ల తెలంగాణలో రైతులను రాజు చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదందరూ రైతులే కానీ ప్రజలే కానీ గమనిస్తూ ఉన్నారు। దాంతోపాటు మరి పెన్షన్లే కానీ సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పనులే కానీ కొన్ని లక్షల కోట్లతో ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి। ఒక రుద్రంగి మండల కేంద్రానికి ప్రతి నెల ఒక 45-50 లక్షల రూపాయలు పెన్షన్ల రూపకంగా వస్తూ ఉన్నాయంటే మరి ప్రభుత్వం చేసిన ఘనత ఏందో ఒక్కసారి ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అంతేకాదు మరి గెలిచిన తర్వాత కూడా ఎన్నడూ కనిపించని ఇవాళ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఒక్క రూపాయి అన్నా మన రుద్రంగి మండలానికి కేంద్రానికి కానీ ఒక రూపాయి తెచ్చిన ఘనత మీకు ఉందా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నువ్వు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏదో లేనిపోని ఆరోపణలు తప్పితే నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు,
मरे केन्द्र प्रभुत्म निधि मरे अटो कालेश्वर प्राजेक्ट जातीय हौदा कल नी पात्र पोषा तप यह प्रभुत्म एदो आड़पोट पोस चूस्ते प्रजु नीक राोज गति विधा उदर्भंग प्रजाक विज्ञप्ति प्रजा विज्ञ अंदर की तल मैं सदर्भंग मरसारी अंदर आलोचाल सदर्भंगे अवकाश प्रजल प्रत्येक धन्यवाद कृतज्ञता।